Hi friends, welcome to Telugu Vihari channel. Friends, ఇప్పుడు నాగుల చవితి సందర్భంగా నేను చెరువు నాగమ్మ అనే దేవాలయాన్ని వీడియో తీయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ దేవాలయం ఎక్కడుందంటే అనంతపురం జిల్లా గుంతకల్ మండలం తిమ్మాపురం అనే ఒక చిన్న విలేజ్లో ఉంది. ఆ విలేజ్ నుండి పచ్చటి పంట పొలాల్లో ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంది, ప్రశాంతమైన వాతావరణంలో. ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారిని, ఇది మట్టిదావ. ఇక్కడ నుంచి దేవాలయం 2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఫ్రెండ్స్, ఇక చరిత్రలోకి వెళితే అమ్మవారు దైవానుగ్రహంతో రెడ్డి వంశంలో జన్మించారు. అయితే అమ్మవారు ఇక్కడికి
పొలం పనుల కోసం వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ప్రదేశాన్ని చూసి అమ్మవారు ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకొని అమ్మవారు ఎవరికీ తెలియకుండా అక్కడ ఉన్న జొన్న సప్పులలో ఉండిపోయారు. సాయంత్రం అయ్యేసరికి అందరూ అమ్మవారు ఎక్కడ ఉందని వెతకసాగారు. కానీ అమ్మవారి జాడ ఎవరికి తెలియలేదు. ఇలా ఒక రెండు మూడు రోజుల తర్వాత జొన్న సప్పులు తీయడంతో అక్కడ అమ్మవారు శిలగా మారారు. మారిన తర్వాత అందరూ వచ్చి చూస్తుండగా అమ్మవారు శిల రూపంలో పలికారు. ఏమనంటే, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడ ఒక గుడి కట్టియండి అని చెప్పారు. అమ్మవారు కోరిక మేరకు ఇక్కడ గుడి కట్టించి అమ్మవారికి నిత్యం పూజలు చేస్తున్నారు. అమ్మవారిని చెరువు నాగమ్మగా పిలుస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్ద పుట్టు ఉంది. ఈ పుట్టకు ఒక పెద్ద చరిత్ర కూడా ఉన్నది. ఫ్రెండ్స్, ఈ ఆలయ ప్రాంగణములోన ఒక పెద్ద 15 అడుగుల దైవ సర్పము తిరుగుతుందని ప్రచారంలో ఉంది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ పుట్టని. ఈ పుట్ట ఎంత ఎత్తుందో, మండపానికి పై వరకు ఉంది ఈ పుట్ట. గుడి వెనకగానే ఒక పుట్ట ఉంది. ఫ్రెండ్స్, ఈ దైవ సర్పము ఎవరికో ఒకరికి పుణ్యం చేసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి కనిపిస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, అమ్మవారిని కొలిసేవాళ్ళు వారి ఇళ్ళల్లో మొదటి సంతానం ఏదైనా కలిగితే, ఒకవేళ ఆడపిల్ల కలిగితే నాగమణి నాగవేణి, అలాగే మగ సంతానం కలిగితే నాగరాజు నాగేష్ నాగార్జున అని అమ్మవారి పేరు వచ్చేలాగా వారి వంశంలో పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వారి సంతానం కలిగినప్పుడు ఇలా అమ్మవారిని వాళ్ళు పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గల దేవత అని చెప్పారు. ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ పుట్ట. ఇప్పుడు నాగుల చవితి కాబట్టి పూజలు, పుట్టకు పాలు, నైవేద్యం అన్నీ సమర్పించారు. చూడొచ్చు ప్రతి శనివారం ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారని చెప్పారు. ఫ్రెండ్స్ అమ్మవారికి చూడొచ్చు ఇక్కడ పుట్ట అయితే చాలా బాగా పూజలు చేశారు అన్నీ. ఇక్కడ గుడి వెనక కానీ ఒక పుట్ట ఉంది, అది కానీ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసేయండి. ఇంకా మీరు చూస్తున్న ఈ పుట్ట గుడి వెనక భాగంలో ఉంది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ పుట్టకు కానీ పూజ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఆలయం ఊరు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చటి పొలాల మధ్య ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో తీస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.